ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాటిగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుని. వాస్తుశాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తు అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మేము అందించే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే మీరందరూ కూడా మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట బొమ్మను యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఏసీ పెట్టవలసిన సరైన స్థానం ఎక్కడ. చాలామందికి నేను ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్ కానీ ఎక్కడైనా పెద్ద పెద్ద సిటీస్ విజిట్ చేస్తే స్థలం ఎక్కడ లేనట్టు. పూర్తి ఈశాన్యంలో మోటార్స్ పెట్టడం, అంటే అవుట్డోర్ యూనిట్స్ పెట్టడము, లేదంటే ఇండోర్ యూనిట్స్ పెట్టడము. సో ఏవి ఎక్కడెక్కడ పెట్టాలి, ఏ ప్రదేశంలో పెట్టాలి, ఈశాన్యంలో పెట్టొచ్చా, తూర్పులో పెట్టొచ్చా, లేదంటే ఆగ్నేయంలో పెట్టొచ్చా, దక్షిణంలో పెట్టొచ్చా, దాని తర్వాత పడమరలో పెట్టొచ్చా, నైరుతిలో పెట్టొచ్చా, వాయువ్యంలో పెట్టొచ్చా, ఉత్తరంలో పెట్టొచ్చా. సో చాలా రకాలైన ప్రశ్నలు ఎంతోమందికి ఇవి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. సో చాలామంది ఎంతో బాధపడడానికి కారణం కూడా ఈ ఏసీ అంటే, నమ్ముతారా ఎవరన్నా. సో వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు, ఏసీ పాయింట్ ఎప్పుడైనా సరే మీరు ఎక్కడ పెట్టుకోవాలి అంటే, మనకు ఏసీలో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి స్ప్లిట్ ఏసీ, దీనికి మీకు ఇండోర్ యూనిట్ ఉంటుంది ప్లస్ అవుట్డోర్ యూనిట్ ఉంటుంది. నెక్స్ట్ విండో ఏసీ. సో విండో ఏసీ వచ్చేసేసి మీకు సింపుల్గా ఏ ప్లేస్లో అయినా పెట్టేసుకొని ఫ్రెష్ ఎనర్జీ మన ఇంటి లోపలికి వచ్చే విధంగా చేసుకుంటాం. సో ఇటువంటి ఫ్రెష్ ఎనర్జీ కూడా ఎక్కడి నుంచి తీసుకుంటాము అంటే, ఎగ్జాక్ట్లీ నైరుతి ఈ కార్నర్లో మాత్రం తీసుకోకూడదు, దాని తర్వాత వాయువ్యంలో తీసుకోకూడదు, దాని తర్వాత ఆగ్నేయంలో తీసుకోకూడదు, ఎగ్జాక్ట్ నైరుతిలో తీసుకోకూడదు. ఏది విండో ఏసీ. సో రిమైనింగ్ పార్ట్స్ పర్వాలేదు, ఇది ఒకటోది. సో రెండవది అబ్జర్వ్ చేస్తే, మనకు స్ప్లిట్ ఏసీ అంటే మనకు ఒకటి ఇండోర్ యూనిట్ ఉంటుంది, అవుట్డోర్ యూనిట్ ఉంటుంది. ఇండోర్ యూనిట్ వచ్చేసేసి మీరు ఎక్కడైనా 100% పెట్టొచ్చు. అవుట్డోర్ యూనిట్ గురించి మనం బాధపడాలి. మనకు అవుట్డోర్ యూనిట్ వచ్చేసేసి మీరు 100% పెట్టుకోవాలంటే, కరెక్ట్ ఈ కార్నర్ వదిలేసేసి, నైరుతి కార్నర్ వదిలేసేసి, ఇక్కడి నుంచి అంటే రెండు భాగాలు చేసి రెండు భాగాలు వదిలి ఇక్కడ మొత్తం పెట్టుకోవచ్చు. ఇక్కడ రెండు భాగాలు వదిలి ఇక్కడ మొత్తం పెట్టుకోవచ్చు అవుట్డోర్ యూనిట్. ఇంకా తూర్పులో మీకు అంత స్పేస్ లేదంటే ఈ ఆగ్నేయం వరకు రావచ్చు, ఇక్కడ వాయువ్యం వరకు రావచ్చు. ఇక్కడ ఎక్కడ కూడా మీరు అవుట్డోర్ యూనిట్ అనేది పెట్టొద్దు. ఇండోర్ యూనిట్కి బెస్ట్ ప్లేస్ ఎక్కడ అంటే, తూర్పులో, ఈశాన్యంలో, దాని తర్వాత ఉత్తరంలో. సో 3 స్థానాలు ఉన్నాయి. ఇది ఏ రూమ్కైనా మీరు ఈ విధంగా ఇంప్లిమెంట్ అనేది చేసుకోవచ్చు. అయితే స్పెషల్గా ఏసీ అనేది మీరు ఈశాన్యంలో అవుట్డోర్ యూనిట్ పెట్టినప్పుడు, ఉత్తరంలో పెట్టినప్పుడు, తూర్పులో పెట్టినప్పుడు ఏమవుతుంది, మనకు ఇవన్నీ మంచి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే జోన్స్. ఈ 3 కూడా మీరు ఈ చల్లని ప్రదేశాలు ఏవైతే ఉంటాయో, ఈ చల్లని ప్రదేశాల్లో ఏసీ అనేది ఏం చేస్తుంది, లోపల ఉన్న వేడి మొత్తాన్ని ఆ మోటార్ ద్వారా, అవుట్డోర్ యూనిట్ ద్వారా, ఫ్యాన్ ద్వారా మొత్తం ఎగ్జాస్ట్ చేస్తూ ఉంటుంది. సో మనకు వచ్చే కూల్నెస్ రావాల్సిన స్థానంలో మీరు హీట్ పెట్టి దాన్ని కాల్చేస్తే మీకు వచ్చే ఆపర్చునిటీస్ అన్నీ కూడా పోవడానికి ఇది కారణం కావచ్చు. ఈశాన్యం కూడా సేమ్. చాలామంది నేను ఇండ్లలో అబ్జర్వ్ చేస్తే వాళ్ళు సింపుల్గా ఏం చేస్తారంటే, ఇది హాల్ ఉందనుకోండి, ఇక్కడ బయట మీకు లోపల వచ్చేసి ఇక్కడ ఇండోర్ యూనిట్ పెట్టేస్తారు, అవుట్డోర్ యూనిట్ ఈశాన్యంలోనో ఇక్కడ ఉత్తరంలోనో పెట్టేస్తారు. ఇది చాలా పెద్ద తప్పు. మీరు ఖచ్చితంగా వీటికి సంబంధించిన నియమం పాటించాలంటే 100% మీకు ఉత్తరానికి సంబంధించిన 3 భాగాలు వదిలేసేసి వాయువ్య 3 భాగాల నుంచి ఆగ్నేయ 3వ భాగం వరకు మీరు తీసుకోవచ్చు. సో ఇక్కడ ఈ కార్నర్లో తీసుకోకూడదు. సో రిమైనింగ్ పార్ట్స్ ఓకే. సో ఈ విధంగా మనం ఏసీ సెటప్ చేసుకోవడం వల్ల ఎన్నో సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. సో ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.